ఫ్రెండ్స్ మన మొబైల్ కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే మనకు డైరెక్ట్ గా కాల్ కట్ చేయడానికి లేకపోతే కాల్ లిఫ్ట్ చేయడానికి రెండు బటన్స్ మాత్రమే కనిపిస్తాయి కదా. అటువంటి టైంలో మనకి ఎవరు కాల్ చేసినా సరే మన మొబైల్ని ఎవరైనా లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక లాక్ స్క్రీన్ అనమాట. అంటే మీ మొబైల్ కాల్ వచ్చినప్పుడు అలా ఈ స్క్రీన్ అయితే మీకు షో కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు గ్రీన్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ గ్రీన్ బటన్లో మీరు రెండు కరెక్ట్ డైరెక్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు కాల్ లిఫ్ట్ చేయడానికి అక్కడ స్క్రీన్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక డైరెక్షన్ సెట్ చేసుకున్నాను, ఆ డైరెక్షన్ ఇక్కడ ఇస్తాను 1 2 అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకు కాల్ లిఫ్ట్ చేయడానికి ఇప్పుడు ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. మీరు కూడా మీ మొబైల్ ఈ విధంగా వచ్చే ఇన్కమింగ్ కాల్స్ని ఎవరు లిఫ్ట్ చేయకూడదు, మీరు మాత్రమే లిఫ్ట్ చేయాలనుకుంటే మీ మొబైల్లో కూడా ఈ విధంగా లాక్ అయితే సెట్టింగ్ చేసి పెట్టుకోవచ్చు. దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీ కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్గా ఇన్కమింగ్ కాల్స్ అని చెప్పేసి దాని పక్కన ఒక బటన్ ఆఫ్లో ఉంది కదా, సింపుల్ దాన్ని విధంగా ఆన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని వస్తుంది అనమాట, సెట్టింగ్స్ పైన ప్రెస్ చేసి ఇక్కడ సెటప్ పైన ప్రెస్ చేసి మీ అప్లికేషన్కి ఒక రెండు పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ సింపుల్ ఆటో స్టార్ట్ అని కనిపిస్తుంది, దాన్ని విధంగా ఎనేబుల్ చేసుకొని ఓకే పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు అదర్ పర్మిషన్స్ అని చెప్పేసి ఉంటుంది, అందులోకి వెళ్ళి ఇక్కడ సింపుల్ మీకు రెడ్ కలర్లో ఏమేమి ఉన్నాయో వాటి పైన ప్రెస్ చేసి విధంగా యాక్సెప్ట్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా గ్రీన్ కలర్లోకి అయిపోతే తర్వాత మనం ఈ అప్లికేషన్ని చాలా సులభంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టు ఇది ఇదంగా ఇచ్చేసాను, నేను సింపుల్ ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేస్తాను. సో ఇంత ఇప్పుడు మీరు చేయాల్సిన ఏం లేదు, ఇక్కడ నుంచి సింపుల్ బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ బటన్ పైన విధంగా ప్రెస్ చేసినట్టయితే మళ్ళీ సెట్టింగ్స్ అని వస్తుంది అనమాట. ఇక్కడ ఈ అప్లికేషన్ ఆఫ్లో ఉన్నట్టయితే విధంగా ఆన్ చేసుకొని ఆలో పైన ప్రెస్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మనకు ఇక్కడ 5 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి మీకు నచ్చిన లాక్ని మీరు సెట్ చేసుకోవచ్చు. సో అన్నిటికంటే మంచి లాక్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు కాల్ బటన్ మోడ్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన మీరు ప్రెస్ చేశారనుకోండి. ఇక్కడ సింపుల్ సెట్టింగ్ కోసం ఓకే అడుగుతుంది, ఓకే పైన ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు డెమో లాగా చూపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ 2 డైరెక్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. నేను స్టార్టింగ్లో మీకు 2 డైరెక్షన్లో నేను స్వైప్ చేసినట్టయితే నాకు కాల్ లిఫ్ట్ అయింది కదా, అదే 2 డైరెక్షన్స్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీకు ఇక్కడ నచ్చిన డైరెక్షన్ మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపించడానికి నేను ఫస్ట్ ఇది, సెకండ్ ఈ విధంగా ఇస్తాను. సో ఈ విధంగా కాల్ బటన్ ప్రెస్ చేసినట్టయితేనే మనకి అక్కడ కాల్ అనేది లిఫ్ట్ కావడం జరుగుతుంది, లేకపోతే లిఫ్ట్ కాదన్నమాట. తర్వాత ఇక్కడ సింపుల్ నేను నెక్స్ట్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు మనకి ఏదో ఆన్సర్ కాల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి డెమోలాగా ఒక చిన్న కాల్ అయితే రావడం జరుగుతుంది, దాన్ని మనం ఎలా ఆన్సర్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా ఆన్సర్ అయ్యే టెస్ట్ కాల్ అని చెప్పేసి నేను ఇక్కడ ప్రెస్ చేస్తాను. మీరు ఇక్కడ చూడవచ్చు మనకి కాల్ అయితే స్టార్ట్ అవుతుంది, సింపుల్ నేను విధంగా స్టార్ట్ చేస్తాను. సో మనకి ఈ విధంగా కాల్ అయితే లిఫ్ట్ చేయడానికి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న అప్లికేషన్ వర్క్ అవుతుంది. సో మీకు ఎప్పుడైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తున్నట్టు మీకు అనిపిస్తే, మీ కాల్స్ ఎవరు లిఫ్ట్ చేయొద్దని మీరు అనుకున్నట్టయితే ఈ చిన్న ట్రిక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ చిన్న అప్లికేషన్ యొక్క లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది, ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్కి చిన్న అప్లికేషన్ ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.